Hello viewers, welcome to Telugu Stars. Sarileru Neekevvaru review. Superstar Mahesh Babu Hiroga, Rashmika Madonna Heroinga, Varsa Vijayala Dasakudu, Anil Ravipudi Dasakatumlo, Terekekina Taja Chitram, Sarileru Neekevvaru. Back to back Rendu Varsa Blockbuster Chitralato Akatukuna Mahesh, E Chitrandwara Hattrick Vijayani Swantham Chesukovalani, Abhimanulu Bari Anchanalu Pettukunnaru. Anduku Taggattugane Chitra Unit Kuda, A Maniano, Inni Rojulu Maintain Chestu, Oka Range Lo Teesukochindi. Mari E Chitram, A Anchanalanu Andukunda Leda Annadi, Ippudu Review Loki Velli తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్లినట్లయితే అజయ్ కృష్ణ అంటే మహేష్ బాబు భారత ఆర్మీలో మేజర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో జరిగిన ఒక ఊహించని పరిణామం రీత్యా ఆంధ్రప్రదేశ్ కర్నూలుకు రావాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో సంస్కృతి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన రష్మిక కుటుంబానికి కర్నూలులో ఉన్న విజయశాంతికి ఏమన్నా సంబంధం ఉందా? విజయశాంతి మరియు ప్రకాష్ రాజుల మధ్య ఘర్షణ మొదలవడానికి గల అసలు కారణమేంటి? అసలు వీళ్ళిద్దరి మధ్యలోకి మహేష్ ఎందుకు వస్తాడు అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఇప్పటి వరకు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25 సినిమాలు ఒకెత్తైతే ఈ ఒక్క 26వ సినిమా ఒకెత్తనేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారనే చెప్పాలి. అతి తక్కువ టైం లోని ఈ చిత్రాన్ని పూర్తి చేసేసిన అసలు మహేష్ కెరీర్ లోనే ఏ సినిమాకు రానంత హైప్ ని ఈ చిత్రం తీసుకొచ్చింది. అందుకు తగ్గట్టుగానే అనిల్ చిత్రాన్ని సరిగ్గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లోని మొదలయ్యే ఆర్మీ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ యాక్షన్ ఎపిసోడ్ వరకు అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే డాంగ్ డాంగ్ సాంగ్ లో మహేష్ వేసే స్టెప్ లతో పోకరీ టైం మహేష్ లోని డాన్స్ మనం చూడొచ్చు. అలాగే సెకండ్ హాఫ్ లో మైండ్ బ్లాక్ సాంగ్ అయితే వీరు ఎందుకు అంత స్పెషల్ గా ఈ సాంగ్ జాగ్రత్తగా దాచారో అర్థమవుతుంది. అంటే ఆయా రేంజ్ లో ఈ సాంగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ లోని వచ్చే ట్రైన్ ఎపిసోడ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ లోని కొండరెడ్డి బుర్జు సీన్ తో మరోసారి మహేష్ హిస్టరీ తిరగరాసేలా సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. అలాగే లేడీ అమితాబ్, విజయశాంతి మరియు మహేష్ ల మధ్య కొన్ని ఎమోషనల్ ఎపిసోడ్స్ బాగున్నాయి. అంతేకాకుండా మహేష్ మరియు ప్రకాష్ రాజుల మధ్య ఉన్న కొన్ని కీలకమైన సీన్స్ నైతే అనిల్ చాలా చక్కగా హ్యాండిల్ చేశారని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లోని కామెడీ యాక్షన్ తో మొదలు పెట్టిన అనిల్ సెకండ్ హాఫ్ లో కూడా అలానే మెయింటైన్ చేసుకొచ్చారు. స్క్రీన్ ప్లే మంచి ఎంటర్టైనింగ్ గా మలచడం మూలన అంత గొప్ప పాయింట్ లేని చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మారిపోయింది. అదే లుక్స్ లో ఈ చిత్రం ద్వారా ఓ కొత్త మహేష్ ను చూడొచ్చు. ఎప్పుడో కలేజాలో చూసిన కామెడీ యాంగిల్ గానీ సరికొత్త బాడీ మాడ్యులేషన్ గానీ తప్పకుండా ఆకట్టుకుంటాయి. అలాగే హీరోయిన్ రష్మిక మంచి నటన కనబర్చడమే కాకుండా మంచి డాన్స్ స్టెప్ లతో ఎరగేసింది. అలాగే మరో కీలక నటులు అయినటువంటి విజయశాంతి ఎన్నో ఏళ్ల గ్యాప్ ఇచ్చిన బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్ అనేలా పర్ఫామ్ చేశారు. అక్కడ చిరు రీఎంట్రీకు దేవీయే సంగీతం అందిస్తే విజయశాంతి రీఎంట్రీకు దేవీయే సంగీతం ఇవ్వడం కొసమెరుపు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఇచ్చిన కామిక్ రోల్ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ప్రకాష్ నుంచి మరోసారి పర్ఫెక్ట్ విలనిజం ఈ సినిమాలో మనం చూడొచ్చు. ట్రైన్ సీన్ లో బ్లేడ్ తో బండ్ల గణేష్ కాసేపే కనిపించినా ఆయన ట్రాక్ లో అదిరిపోయే కామెడీ చేశారు. అలాగే సంగీత చాలా కాలం తర్వాత మళ్లీ ఓ మంచి రోల్ చేశారు. వెన్నెల కిషోర్, పోసాని, రావు రమేష్ తదితరులు వారి వారి పాత్రల పరిధి మేరకు కీ రోల్ పోషించారు. అలాగే మరో కీలక పాత్రలో నటించిన సత్యదేవ్ ఎప్పట్లానే తనదైన ఈజ్ నటన కనబర్చారు. ఇక దర్శకుడు అనిల్ విషయానికి వస్తే గత చిత్రాల్లో లాగానే అదిరిపోయే కామెడీ మేనరిజం తో పాటుగా మహేష్ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి అద్భుతంగా చూపించారు. అంతేకాకుండా కామెడీని మించిన యాక్షన్ ను చూపించారు. ఈ దెబ్బకు మళ్లీ మహేష్ ఫ్యాన్స్ అనిల్ తో ఓ సినిమా చేయమని అడిగినా అడుగుతారు. దాన్ని ఆవిష్కరించిన తీరే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ మరియు బలం. ఇక దేవి సినిమాలోని సాంగ్స్ అన్ని ఒకెత్తైతే మాస్ మరియు ఎమోషనల్ సీన్స్ లో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తని చెప్పాలి. ఇంటర్వెల్ బ్లాక్ లో ఇచ్చిన స్కోర్ అయితే మామూలుగా ఉండదు. ఇక కెమెరామెన్ రత్నవేలు పనితనం ప్రతి ఫ్రేమ్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు. అది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. మహేష్ మైండ్ బ్లాకింగ్ పర్ఫార్మెన్స్, విజయశాంతి కీ రోల్, కొండారెడ్డి బురుజు, ఇంటర్వెల్ బ్లాక్, ట్రైన్ కామెడీ ఎపిసోడ్, ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మహేష్ మరియు అనిల కాంబోలో వచ్చిన సరిలేరు నీకెవరు చిత్రం తెలుగులో సంక్రాంతికి శుభారంభం. అభిమానులకు మరింత పెద్ద పండుగ తెచ్చిపెట్టిందని చెప్పాలి. అనిల్ మార్క్ కామెడీ ట్రాక్స్, మహేష్ మాస్ ఎలివేషన్ సీన్స్, వాటికి తగ్గట్టుగా దేవి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి బాక్సాఫీస్ దగ్గర మహేష్ బొమ్మ దద్దరిల్లిందని చెప్పాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.